నిజంగా పాపములో ఫ్రీడమ్ ఉందా? నిజంగా పాపము ఒక వ్యక్తికి ఫ్రీడాన్ని ఇస్తుందా? లేదండి. నిజమైన ఫ్రీడమ్ నీ పాప బంధకాల్లో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు అనుభవిస్తావు. నీవు కలిగి ఉన్న పాప బంధకాలు తెంచివేయబడినప్పుడు అప్పుడు అసలైన ఫ్రీడమ్, అసలైన స్వాతంత్ర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. పాపము చేసే ప్రతి ఒక్కడు పాపానికి బందీ, పాపానికి బానిస అని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది పాపానికి బందీలై పాపానికి బానిసలై అనుకుంటారు ఇది ఎంతో సరదాతో కూడిన జీవితం, ఇదెంతో స్వతంత్రత కలిగిన జీవితము. కాదండి, పాపము చేసేవాళ్ళు అనుకుంటారు మేము చాలా స్వాతంత్ర్యము కలిగి ఉన్నాం, ఫ్రీడమ్ కలిగి ఉన్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏమైనా త్రాగుతున్నాం, ఎక్కడైనా తిరుగుతున్నాం, ఎవరితోనైనా పాపిష్టి పనులు చేస్తున్నాం, ఫ్రీడమ్. లేదండి, వాళ్ళు వాస్తవంగా ఫ్రీడమ్తో కాదండి జీవిస్తుంది, వారు ఆ పాపానికి బందీలై జీవిస్తున్నారు, ఆ పాపానికి బానిసలై జీవిస్తున్నారు. అలా పాపానికి బానిసై బందీ అయి నిర్భయముగా పాపము చేసే వారి చుట్టూ ఆ పాపము యొక్క ప్రతిఫలము చుట్టుకుంటుంది, చుట్టుముడుతుంది అనే విషయం మర్చిపోతున్నారు. త్రాగుడికి బానిసైన వాడు, త్రాగుడి చేత తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు తెలియకుండానే క్యాన్సర్ తనను చుట్టుముట్టుతుంది. లివర్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు అతన్ని చుట్టుముడుతున్నాయి. వేశ్యల దగ్గరకు వెళ్తూ అల్పకాల పాప భోగం కోసం తెగబడేటటువంటి వారి చుట్టూ భయంకరమైన ఎయిడ్స్ రోగము, భయంకరమైన HIV రోగము అతన్ని చుట్టుముడుతుంది. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా చట్టాపట్టాలు వేసుకుని పాపిష్టి స్నేహితులతో తిరిగేటటువంటి వారి చుట్టూ దౌర్భాగ్యమైనటువంటి భవిష్యత్తు సంచరిస్తూ ఉంది, చుట్టుముడుతుంది. సరైన ఉద్యోగం దొరక్క, సరైన రాబడి లేక, ఎంత కష్టపడినప్పటికీ కూడా తల్లిని కానీ తండ్రిని కానీ కుటుంబాన్ని కానీ పోషించుకోలేక ఆకలితో కరువుతో ఆర్థిక ఇబ్బందులతో చుట్టుముట్టబడిన వాళ్ళు ఎంతమంది లేరు? అన్యాయంగా సంపాదించే వాళ్ళు అమ్మాయి అన్యాయంగా సంపాదిస్తున్నారు, కానీ వారికి తెలియకుండానే వారిని చుట్టుకుంటుంది ఏమిటి? భయం. ఎప్పుడు దొరికిపోతామో, ఎప్పుడు బయటపడిపోతుందో, భయము వారిని చుట్టుముడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు ఓ సత్యాన్ని గ్రహించాలి. ఎవరైతే నిర్భయముగా పాపం చేస్తున్నారో, పాపము చేసినా ఏమీ కాదనుకుంటున్నారో, మీకు తెలియకుండానే నాశనము మిమ్మల్ని చుట్టుకుంటుంది. మీకు తెలియకుండానే ప్రమాదము మీ చుట్టూ వచ్చి కూడుకుంటుంది. మీకు తెలియకుండానే మీ శత్రువు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసే శత్రువు, మీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువు, మీ ఉద్యోగాన్ని ఊడదీసే శత్రువు, మీ వ్యాపారాన్ని నాశనం చేసే శత్రువు, మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసే శత్రువు మిమ్మల్ని చుట్టుకుంటున్నాడు. మీరు చేస్తున్న పాపం యొక్క పరవశానము, ప్రతిఫలము మిమ్మల్ని చుట్టుకుంటుంది. మర్చిపోకండి, మర్చిపోకండి. ఈ దేహము అనే దేవుని ఆలయమును, ఈ దేహములో ఉన్న దేవుని యొక్క పాత్రలను ఎవడైనను అపవిత్రపరిచినట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకని? ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబుల్ సెలవిస్తుంది. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? పాపంలో ఉన్నవాడికి, పాపంలో కులుకేవాడికి, పాపంలో తిని తాగేవాడికి తెలియదు ఎంత భయంకరమైన ప్రమాదము తనను ముంచెత్తబోతుందో, ఎంత భయంకరమైన ప్రమాదంలో అతడు ఉన్నాడో తెలియదు, తెలుసుకోలేడు. ఈరోజు పాపములో జీవిస్తున్న, పాపానికి తావిస్తున్న, శరీరాన్ని పవిత్రపరచుకోకుండా అపవిత్రపరచుకుంటున్న సహోదర సహోదరి నీకు తెలియదు నీ చుట్టూ ఎంత భయంకరమైన ప్రమాదం పొంచి ఉందో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నీ మీదకు రాబోతుందో, దాపరించబోతుందో నీకు తెలియదు. ఈరోజు ఈ హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులను, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నువ్వు చేస్తున్న పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ పాపానికి ఒక తత్వము ఉన్నది. ఏమిటి? ఆ పాపమే నీకు శిక్షను తీసుకురాబోతుంది. నువ్వు చేస్తున్న పాపమునకు ప్రతిఫలము త్వరలో నువ్వు చూడబోతున్నావు.